వార్త చూడగానే మొదట నేను అన్న ఒకే ఒక మాట సీత వెళ్ళిపోయింది అన్నాను. ఎందుకంటే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు 1961లో నా జీవితంలో నేను చూసిన బాగా గుర్తున్న మొదటి సినిమా సీతారాం కళ్యాణ్. అందులో ఆవిడ సీతగా కనిపించి వేరే హీరోయిన్గా అలా ఉంటుందనుకుంటే ఒక అద్భుతమైన హాస్య నటిగా పరివర్తన పొంది పద్మనాభం గారితో అసలు 800 సినిమాలు చేసిందో ఆవిడ లెక్కలేదు. రాజబాబు గారితో అందరితోనూ అంటే ఆ రోజు నటీనటులు ఎలా ఉండేవారంటే ఒకే వేషం వేస్తూ ఉండేది సూర్యకాంతమ్మ. 800 సినిమాల్లో చూసినా ఆవిడ కొత్తగానే కనిపించేది. అలా ఒక ఛాయాదేవి గారు, అలా ఒక రమాప్రభు గారు ఇప్పుడు మాకు ఉన్నారు వారు, అలా మళ్ళీ ఇక్కడ గీతాంజలి గారు. ఏ సినిమాలో చూసినా ఏదో కోణంలో కొత్తగా కనిపించేటువంటి అద్భుతమైన నటీమణి గీతాంజలి గారు. మొన్న కూడా ఇక్కడే కలిసాం, ఇదే గ్రౌండ్లో కలిసాం, వారం రోజులు కూడా అవలా. తను సెన్సార్ బోర్డు సభ్యురాలుగా చేసేప్పుడు మా శ్రీమతితో కలిసి వెళ్తూ ఉండేది. అన్నయ్య గారు అని ఎంత ఆప్యాయంగా పిలుస్తుందో ఆ పొద్దున్నే ఆ అన్నయ్య గారు అన్న పిలుపు నాకు ఇక దూరం అయిపోయింది. ఎందుకంటే మా రోజులు ఇప్పుడు తను అన్న అంటాడు. ఇలా మేమందరం రచయితలు నటులు అందరం అన్నదమ్ములు ఒక అనుబంధాలను ఏర్పాటు చేసుకుని కుటుంబ సభ్యుల్లాగా ఉండేవాళ్ళం. అలాంటి సభ్యుల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతా అంటే గుండె తరిపిపోతుందండి. వాళ్ళలో ఇవాళ మా గీతాంజలి గారు వెళ్ళిపోవటం అనేది ఒక సినిమా ప్రపంచానికి నష్టం. ఆ బిడ్డలు తండ్రి లేని బిడ్డలుగా ఉన్నారు, ఇవాళ నుంచి తల్లి లేని బిడ్డలుగా కూడా అవ్వాలి అంటే నాకు తెలుసు ఆ బాధ, తల్లిదండ్రులను కోల్పోయిన బాధ నేను అనుభవిస్తున్నాను కాబట్టి నాకు తెలుసండి ఆ బాధ. అలా మనకు ఎంత వయసు వచ్చిందని కాదు, మన చిటికిన వేలు పట్టి నడిపించిన పెద్దలు లేరు పక్కన అన్న బాధ మాత్రం ఆ బిడ్డలకు ఉంటుంది. ఆ బిడ్డలకి మా నటీనటి సంఘం తరఫున, మన కార్మిక సంఘం తరఫున, అందరి తరఫున సానుభూతి తెలియజేస్తున్నాను. ఆవిడ తప్పనిసరిగా పుణ్యలోకాల్లోకి వెళ్తుంది, అంత మంచి ఆవిడ, ఆవిడకి పుణ్యలోక ప్రాప్తి కలగాలని కోరుకుంటున్నాను.